శ్రీ గురుభ్యో నమః. మనం ఇప్పుడు ఒక మంచి చాటు పద్యాన్ని గురించి సోదాహరణ పూర్వకంగా తెలుసుకుందాం. మచ్చిక లేని చోట, అనుమానము వచ్చిన చోట, మెండుగా కుచితులున్న చోట, గుణకోవిధులుండని చోట, విద్యకు మెచ్చని చోట, రాజు కరుణించని చోట, వివేకులుండిరే అచట మోసమండ్రు సుగుణాకర పెమ్మయ్య సింగధీమణి. పెమ్మయ్య సింగధీమణి అనే మొకటంతో రాసినటువంటి ఈ చాటు పద్యంలో చాలా గొప్ప నీతి ఉంది. అంటే ఈ పద్యం ద్వారా మనకు కవి ఏం చెప్తున్నాడంటే, మనిషి క్షేమదాయకంగా ఎలా ఉండాలి, తనకు క్షేమము లేని చోట ఉండకూడదు అనే విషయాన్ని చక్కగా సోదాహరణ పూర్వకంగా ఈ పద్యంలో వివరించారన్నమాట. ఏమంటున్నాడు, మచ్చిక లేని చోట ప్రేమ దయ కరుణ కలగలుపుగా ఉండే మనుషులు ఉండరనుకోండి, అక్కడ ఎక్కువసేపు మనం ఉండటం అనేది అంత క్షేమం కాదంటున్నాడు. అంటే ఏ స్ట్రేంజ్ ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో కంపానియన్స్ అదనమాట దాని భావం. అలాగే అనుమానము వచ్చిన చోట అంటే ఇక్కడ మనం ఎక్కువ కాలం జీవిస్తే మనము క్షేమంగా ఉండము, ప్రమాదం జరగవచ్చు అని అనుమానం వచ్చినప్పుడు కూడా మనం అక్కడ ఉండకుండా తప్పుకోవటం మంచిది అంటున్నాడు. అంటే ఏ ప్లేస్ వేర్ యూ సస్పెక్ట్ హామ్ అక్కడ ఉండకూడదు అంటున్నాడు. అలాగే మెండుగా కుచితులున్న చోట, దుర్బుద్ధి గలవాళ్ళు ఇతరులకు ఎప్పుడూ ప్రమాదం చేసేటటువంటి దుష్ట సంస్కృతి గల వాళ్ళ మధ్య కూడా మనం ఎక్కువ కాలం ఉండకూడదు, అది అంత క్షేమం కాదు అంటున్నాడు. అంటే ఏ ప్లేస్ వేర్ వికెడ్ పర్సన్స్ లివ్ అక్కడ ఉండకూడదట. అలాగే గుణకోవిధులు ఉండని చోట, మంచి బుద్ధిమంతులుగా ఉండి అందరినీ కలగలుపుగా ప్రేమగా వాత్సల్యంతో మాట్లాడుతూ సహాయం చేసేటటువంటి మంచి తెలివి గల వాళ్ళు లేరనుకోండి, అక్కడ కూడా మనం ఉండకూడదు. అంటే ఏ ప్లేస్ వేర్ దేర్ ఈజ్ నో ఇంటలెక్చువల్స్ అక్కడ కూడా మనం ఉండకూడదట. అలాగే విద్యకు మెచ్చని చోట అంటే విద్యావంతులను విద్యను గౌరవించని చోట కూడా మనం ఆటే ఉండకూడదు అంటాడు కవి. అంటే ఏ ప్లేస్ వేర్ దేర్ ఈస్ నో రెస్పెక్ట్ ఫర్ నాలెడ్జింగ్ అండ్ లెర్నింగ్. అలాగే ఇంకోటి ఏంటి, రాజు కరుణించని చోట అంటే రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజు మూర్ఖుడైపోయి తన ప్రజలను ప్రేమతో కరుణతో వాత్సల్యంతో చూడకుండా ప్రమాదకారి అయిన రాజు ఎక్కడుంటాడో అక్కడ కూడా వీలునంత వరకు మనం లేకుండా దూరంగా ఉండటమే మంచిది అంటాడు. అంటే ఏ ప్లేస్ వేర్ దేర్ ఈస్ నో ప్యాటర్నేజ్ బై ది రూలర్ అక్కడ కూడా వద్దు ఉండొద్దు అంటున్నాడు. ఇవన్నీ క్షేమదాయకం కాదంటున్నాడు. దీస్ ఆర్ ఆల్ ది ప్లేసెస్ వేర్ దేర్ ఈస్ నో సేఫ్ అండ్ దేర్ వైజ్ పీపుల్ షుడ్ నాట్ స్టే అనేది దీంట్లో ఉన్నటువంటి మోరల్. ఇలాంటి చాటు పద్యాలు మనకు చాలా ఉన్నాయి తెలుగులో. ఇవన్నీ కూడా మనకు లోక ధర్మ నీతులను బోధిస్తాయి. మరొక మంచి నీతి పద్యంతో చాటు పద్యంతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.